సార్ ఇవాల కాంగ్రెస్ పార్టీ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది మునుగోడులో మునుగోడులో కొంత భిన్న పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైతే అది బీజేపీకి నష్టం చేకూరుగా ఎక్కువగా పోలైతే బీజేపీకి నష్టం తక్కువ పోలైతే టిఆర్ఎస్ కి బెనిఫిట్ అంటూ కూడా ఇవాల వచ్చినటువంటి కథనాల్లో దీంట్లో నిజం ఉందా మీరు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ లో గ్రౌండ్ రియాలిటీ ఏం అనిపిస్తుంది మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి బీజేపీలకు పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి రేపు ఆయనకు ఓట్లు పడాలి అంటే పూర్తి స్థాయిలో ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత పర్సంటేజ్ కార్యకర్తలను ఆయన పార్టీలోకి తీసుకెళ్లారు సో వారందరూ పనిచేసి ఆయనకు ఓట్లు వేయించాలి సో ఆయనకు కొత్తగా ఆయనకు ఓటర్స్ గాని కొత్తగా కార్యకర్తలు ఏమీ లేరు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచే తీసుకెళ్ళాలి సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు పోయే ఎంత పోవాలనో అంత మంది కార్యకర్తలు వెళ్ళిపోయారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలు కూడా వారు బీజేపీ వైపు వెళ్ళలేదు అటు టిఆర్ఎస్ వైపు వెళ్ళలేదు సో వాళ్ళు పక్కన పనిగా కాంగ్రెస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ఆ కార్యకర్తలతో మనం మాట్లాడితే వారు ఎటువంటి డబ్బులకు లొంగకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సో వారు పనిచేస్తున్నారు సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంపడి వెళ్ళిన కొంతమంది నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా స్వయాన వారే చెప్తున్నారు సో మాకు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలకు 10 లక్షలు ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి 20 లక్షలు ఇట్లా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చినట్టుగా వాళ్ళే చెప్తున్నారు సో ఆ హామీ ప్రకారము దాన్ని ఫుల్ఫిల్ రాజగోపాల్ రెడ్డి చేయకపోతే వాళ్ళు కూడా ఒక్కొక్కరు దారిపోతారు ఇప్పటికే చాలా మంది రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్న ప్రకారం డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి వారు బయటికి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు అయితే అందులో ఎక్కువ శాతం కూడా మళ్ళీ అధికార పార్టీ కదా అని చెప్పి కొంతమంది టిఆర్ఎస్ వైపు వెళ్తున్నారు కొంతమంది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు వస్తున్నారు సో ఇదంతా కూడా తతంగం నడుస్తుంది అయితే మీరు చెప్తున్నట్టు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తే రాజగోపాల్ రెడ్డికి నష్టం జరిగే అవకాశం ఉంది అప్పుడు టిఆర్ఎస్ కు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది అనే దాని మీద ఇది చర్చ జరుగుతున్నది వాస్తవమే అయితే ఎక్కువ శాతం రాజగోపాల్ రెడ్డి కోకుండా కాంగ్రెస్ పార్టీ వేయించుకుంది అనుకోండి కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు గెలిచే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నామినేషన్లు వేసిన తర్వాత పరిణామాలు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే చాలా మంది బీజేపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు సో ఇది ఒక్క పూర్ణశేఖరుడు బీజేపీలో చేరితే దాదాపుగా 4 వచ్చి కాంగ్రెస్ బీజేపీ నుంచి వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు అంటే ఒక పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే బీజేపీలో ఇక ఎవరు ఉండలేరు అనే పరిస్థితి ఆ స్థాయికి వెళ్ళిపోయింది దీంతో ఏమైతుందంటే బీజేపీకి ఇక కష్టమవుతుందేమో భవిష్యత్తులో అనే స్థాయిలో మునుగోడులో చర్చ జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో నేతలు ఎదిగిపోతున్నప్పుడు ఒక రాజకీయ ఒక వాతావరణం నెలకొన్నప్పుడు మునుగోడులో కూడా ఆ వాతావరణం నెలకొంది సో కింది స్థాయిలో కార్యకర్తలు కూడా వారి ఆశలు నిరాశలు అవుతున్నాయి కాబట్టి అది ఫుల్ఫిల్ కాలేకపోతుంది కాబట్టి వారు కూడా నిరాశ చెంది ఇతర పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సో ఓవరాల్ గా చూస్తే బీజేపీ పార్టీ మొదటగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కొత్త వారం రోజులు ఉన్న హైప్ రోజు రోజుకి దిగజారుతుంది సో ఈ మధ్య కాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలతో మరింత దిగజారిపోయింది సో మరోవైపు ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన మాట్లాడుతున్న ప్రజల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్న విధానం కానీ కొంత ప్రజలకు కొంత అక్కడ ఉన్న నాయకులకు కానీ విథిన్ ద పార్టీ బీజేపీ నాయకులకు కానీ ప్రజలకు కానీ కొంత ఇరిటేట్ గా భావిస్తున్నారు మరోవైపు కొన్ని కొన్ని గ్రామాలలో రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే పరిస్థితి ఉంది అడ్డుకుంటున్నారు అది మనం చూస్తున్నాము సో లోకల్ గా చూస్తున్నాము సో ఆయన మునుగోడులో సరి అయిన విధానంతో ల్యాండింగ్ కాలేకపోయిండు అయితే కాదు వేణుగారు ఇప్పుడు ఆయన ప్రచారంలో వెళ్తున్న క్రమంలో అక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని అక్కడ ఓటర్లను బెదిరింపులకు దిగటం మరోవైపు ఆయన కొంత అసహనం డిఫెన్స్లో ఉండి కొంత ఫ్రస్ట్రేషన్ లోనయ్యి ఆయన ఓటర్లను చెప్పుతో కొడతానంటాం ఇలాంటి కామెంట్స్ని ఆయనకి నెగిటివ్ అయ్యే అవకాశం లేదా రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఎందుకంటే అదే చెప్తున్నాను ఇప్పుడు ఆయన వ్యవహార శైలి కానీ ఆయన స్పీచ్ లో మాట తీరు కానీ ఇవన్నీ చూసి ప్రజలు కొంత ఇరిటేట్ అయిపోతున్నారు కాబట్టి తిరగబడే పరిస్థితి వచ్చింది మరొకటి నేను మొదటి చెప్తున్నదే రాజగోపాల్ రెడ్డి
రాజీనామా మొదటగా కొంత ఏదో అభివృద్ధి కోసం అని చెప్పుకున్నప్పటికీ సరైన విధానంలో ఆయన ల్యాండింగ్ కాకపోవడం అందరూ కూడా దాన్ని కాంట్రాక్టుల కోసం అమ్ముడబోయిండు అనే దానిది ఒక చర్చకు తెరలేసింది. చర్చకు తెరలేసిన క్రమంలోనే ఆయన కూడా కొన్ని ఛానల్స్ కు ప్రెస్ నాకు వచ్చింది కాంట్రాక్ట్ వచ్చింది మూడు సంవత్సరాల నుంచి నేను బీజేపీతోనే నేను కొనసాగుతున్నాను ఎప్పటి నుంచో కొనసాగుతున్నాను అందుకోసమే నాకు ఆరు నెలల కింద కాంట్రాక్ట్ వచ్చింది నేను పార్టీ మారని చెప్పారు. దీంతోనే ఆయన మొత్తం కూడా ఇక్కడి నుంచి ఆయన గ్రాఫ్ అంతా పడిపోకుండా పూర్తిగా దిగదారుతుంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో? ఖచ్చితంగా కూడా ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. మరోవైపు ప్రజలు కూడా రోజు రోజుకి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మొదటగా ఉన్న హైపు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది, సానుభూతి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది. సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం కూడా పార్టీలు చాలా మంది కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కార్యకర్తలంతా తరలిరండి పార్టీని కాపాడుకుందామని ఇటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి అది పార్టీకి కొంత నూతన ఉత్సాహం కలిగించి చాలా మంది కూడా మునుగోడుకు తరలి వస్తున్న సందర్భంలో పార్టీకి కూడా కొంత బలోపేతం అవుతుంది. పార్టీ సానుభూతి మరింత పెరుగుతుంది. కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, రేవంత్ నేను ఒంటరి అయిపోయాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బతికించండి మునుగోడుకు తరలిరండి అంటూ చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ, మరోవైపు ఆయన లేఖ తాజాగా లేఖ రాసి కూడా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసినటువంటి తీరు, కొంత సెంటిమెంట్ వర్కౌట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యడానికి కోవచ్చా? సెంటిమెంట్ ఆయన ఇప్పుడు వాస్తవాలను కూడా రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడో తెలియదు కానీ జరుగుతున్న వాస్తవాలని తమ కార్యకర్తలకు మునుగోడు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు. సో అందులో భాగంగానే ఈయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత అని కూడా ప్రజలు గమనించారు. సో కాబట్టి అక్కడ మునుగోడు ప్రజలు వాస్తవమే ఈయన ఒక్కడే తిరుగుతున్నాడు మునుగోడులో. సో కాబట్టి ఈయన మొత్తం మీద ఈయన పైన కుట్ర జరుగుతుంది. సో ఈయన కష్టపడుతున్నాడు. సో అందరూ మనమంతా కూడా పార్టీ కార్యకర్తలతో కూడా రేవంత్ రెడ్డికి తోడుగా ఉండాలి అని చెప్పి కార్యకర్తలు భావిస్తారు. మునుగోడు ప్రజలు కూడా ఏమిటి ఈ రెండు పార్టీలు ఒకవైపు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు ఈ కొనుగోలు చేస్తున్నారు అసలు ఏంటి మునుగోడు అభివృద్ధి అని ఒక చర్చ మొదట రాజీనామా అని చెప్పి అసలు అభివృద్ధి అనే అంశమే చర్చకు రావట్లేదు. సో అభివృద్ధిని పక్కకు పెట్టేసి ఏమైనా డబ్బుల కోలాటం నడుస్తుందండి అక్కడ. ఆ డబ్బుల కోలాటంలో జనం కూడా అర్థం చేసుకుంటున్నారు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి పెరుగుతుంది, రేవంత్ రెడ్డి మాటలు కావచ్చు, అక్కడ రవంతి గారు ఒక మహిళా నిలబడము, మహిళా సెంటిమెంట్ రావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారుతున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా కూడా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు వేరే పార్టీ అక్కడ టీఆర్ఎస్ వైపు ఎక్కువగా జారిపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తిరిగి మన సొంత గూటికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు ఇస్తున్నారు. సో నాకు ఇప్పటికీ అర్థమవుతున్నది ఏమిటి అంటే అక్కడ తిరుగుతున్న సందర్భంగా ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పూర్తి స్థాయిలో బీజేపీ పూర్తి డౌన్ ఫాల్ అయ్యే అవకాశం పూర్తిగా కనపడుతుంది. వారు అనుకున్నంత మొదట అనుకున్నంత స్థాయిలో హైప్ కాకుండా పూర్తిగా పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓటమి దిశగా బీజేపీ కనపడుతుంది. కానీ బీజేపీ ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు సెమీఫైనల్ గా భావించి తెలంగాణలో బీజేపీ జెండా రెప్రెప్లాడించాలనే వ్యూహంతో దిగుతున్న క్రమంలో ఇవాళ ఈ డౌన్ ఫాల్ మొత్తం తెలంగాణ రాజకీయాల మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? సో ఒకటండి, మునుగోడు ఎన్నికలు బీజేపీని ముంచడానికే వచ్చినాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బీజేపీ ఇంతో అంతో ఈ రాష్ట్రంలో కొంత బలపడినట్టుగా కనపడ్డది. వాళ్ళు గెలిచిన ఉప ఎన్నికల్లో, ఇప్పుడు గెలిచిన ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్లోగా బీజేపీ బలపడుకుంటూ వచ్చింది. సో ఈ మునుగోడు ఎన్నికలతో బీజేపీ మునగడం ఖాయం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ గెలవడం చాలా కష్టంగా ఉంది. మునుగోడు ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మటం లేదు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వార్థం కోసమే పోయిండు, స్వార్థం కోసమే ఎన్నికలు ఇచ్చిందని చెప్పి ఈ రెండు పార్టీలు ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మునుగోడు ప్రజల్లో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాయి. వాస్తవానికి కూడా ప్రజలే అక్కడికి వెళ్తే మాకేమి చేయలేదు, మూడు సంవత్సరాలు ఆయన తిరిగి చూడలేదు, ఈ ఎన్నికలు ఎందుకు తెచ్చాడో, సో 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం తెచ్చిందని చెప్పి ప్రజల్లోనే విస్తృతమైన చర్చ జరుగుతుంది. సో ఇంత చర్చ జరిగినప్పుడు బీజేపీ వైపు గానీ రాజగోపాల్ రెడ్డి వైపు గానీ ఎందుకు ఓట్లేస్తారు? మరోవైపు వేణుగారు, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం, ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడం, మరోవైపు ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటికే ఆయన షోకాజ్ నోటీసులు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి రావటం, ఇవన్నీ రాజగోపాల్ రెడ్డికి మైనస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఒక్కటండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యవహారం కూడా రాజగోపాల్ రెడ్డికి మరింత మైనస్ గా కనపడుతుంది.
ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఏమిటి ఈ డ్రామాలు ఏమిటి ఈ తతంగాలు ఎందుకు వీరు ఇది రాజకీయము ఎవరి కోసం రాజకీయము ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజలు కొంత సీదరించుకునే పరిస్థితి ఉందండి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన చేస్తున్న వ్యవహారానికి చాలా ప్రజలు ఎందుకంటే ఇది అనైతికంగా భావిస్తున్నారు ప్రజలే భావిస్తున్నారు ఒక రాజకీయ పార్టీలో ఉండి ఇంకో రాజకీయ ఒక విరుద్ధమైన పార్టీలో తమ్ముడు నిలబట్టి ఎలా సపోర్ట్ చేస్తారు సో తమ్ముడు నిలబడ్డప్పుడు కండువా కప్పుకొని సపోర్ట్ చేయాలి కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలే అక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది ఒక్కటి ఇందులో రాజగోపాల్ రెడ్డి ఎక్కడ మొట్టమొదటి రాంగ్స్ చెప్పేసిందంటే ఆయన రాజీనామానే సరైనగా విధానంలో చేయలేదు మరొకటి సో ఎన్నికల్లో ధర్మయుద్ధం అని చెప్పి పదే పదే చెప్పి ఆయన ఏం చేశాడంటే మీకు ఎవరితో పోటీ అంటే నాకు టిఆర్ఎస్ తో పోటీ అని చెప్పాడు నీవు యుద్ధం ఎవరిపైన చేస్తున్నావు టిఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నావు చెప్తున్నావు నువ్వు టిఆర్ఎస్ పైన పోటీ నాకు టిఆర్ఎస్ తోనే పోటీ టిఆర్ఎస్ మాకు పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు పోటీ అని చెప్పినావు అంటే నీ నీ ఉద్దేశము నీ చీకటి ఒప్పందము మీ యొక్క కుట్ర అనేది ప్రజలకు అర్థమైపోయింది అంటే నేను మేము టిఆర్ఎస్ మాత్రమే ఉంటాము మునుగోడులో కాంగ్రెస్ ఉండదు అని చెప్పి చెప్పావు అంటే నువ్వు ఎన్నికలు ఎవరి కోసం తెచ్చినావు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయడానికి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికలు తెచ్చాడని చెప్పి మునుగోడు ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని భావించారు కానీ ఇవాళ ఇవాళ సీన్ ఆ విధంగా లేదు కదా వేణు గారు ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే ఇవాళ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా అయితే ఇప్పుడు ఆయన ఆ విధంగా చేయడం వల్ల ఏమైందంటే పూర్తిగా బీజేపీ లేకుండా పోతుంది రోజు రోజుకి తెలిసినాకి పూర్తిగా దిగదారిపోతుంది అందుకోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది సో ముందుకొచ్చి ఇలా కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ గా మారింది సో కాంగ్రెస్ కు సానుభూతి ఉంది టిఆర్ఎస్ కు అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆరు నెలల్లో ఏమైనా చేస్తారేమని ప్రజలకు నమ్మకం ఉంది ఈ రెండింటి మధ్యనే పోటీ జరుగుతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సానుభూతిని సెంటిమెంట్ నమ్ముకొని ఎన్నికలకు దిగింది సో ఖచ్చితంగా వారికి సానుభూతి వర్కౌట్ అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మీ ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు మాలో మా మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పి టిఆర్ఎస్ భావిస్తుంది సో ఈ రెండు పార్టీల మధ్యనే ఇప్పుడు పోటీ నడుస్తుంది ఈ రెండు పార్టీ అంటే బీజేపీ టిఆర్ఎస్ ఈ డబ్బుల కోలాటంలో ప్రజలు కూడా ఈతరించుకునే పరిస్థితికి వచ్చింది దాన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చింది అందుకోసమే చాలా వరకు ఓటర్లు కాంగ్రెస్ పై సానుభూతి చూపడానికి కారణాలు ఇవే ఓకే థ్యాంక్ యూ వేణుగారు మీ విశ్లేషణ అందించినందుకు